ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు దొంగ అంటుంది. మీరు క్లియర్గా చెప్పండి, రాజకీయాలల్ల ఇయాలున్న కేసీఆర్ డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నాడు, అది ఓటుకు నోటు కాదా? నువ్వు టికెట్ సీటుకు నోటు కాదా? అది ఇది ఓటుకు నోటు అంటున్నావు, అది సీటుకు నోటే కదా? నువ్వు ఏం చూ ఏం ఏమి పెద్ద కార్యక్రమాలు చేసిందని మల్లారెడ్డి గారికి టికెట్ ఇచ్చినావు. రాజ్యసభ సీట్లు, రాజ్యసభ అంటేనే ఉత్తములకి ఇవ్వాల్సినటువంటి సీట్లు నువ్వు ఎవరికి ఇచ్చినావు? గ్రానైట్ మాఫియాకి, మెడికల్ మాఫియాకి, నీ పత్రికల్లో పనిచేసే వాళ్ళకి. సో ఓటుకు నోటు కాంగ్రెస్ సమర్థిస్తుంది అయితే? నేను సమర్థించానంటే ఇప్పుడు కూడా ఓటుకు నోటు కాదు, ఒక ఓటుకు మామూలునికి నోటు ఇవ్వడమో లిక్కర్ రాపియడం కూడా సొసైటీ వారు యాక్సెప్ట్ చేయరు. కానీ అడ్డంగా దొరికింది కదా. నేను అదేది, ఇవేమో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటిది జరిగింది. అప్పుడు వాళ్ళు వేసినటువంటి స్కెచ్ ఇవ్వలే, దీనికి అంత కారణమవరు ఎర్రవల్లి దయాకర్రావు గారు. ఎర్రవల్లి దయాకర్రావు గారు ఈ ఓటుకు నోటు జరిగే ముందే ఆయన కేసీఆర్తో కలిసి వస్తున్నాగా టీవీలలో ఆ న్యూస్లలో కేసీఆర్ ని కలిసి వచ్చినా చూస్తే ఎవరు నమ్మలేదాన్ని. ఇదంతా స్కెచ్ అంతా వేసి రేవంత్ రెడ్డి గారిని ఇచ్చిరా. అచ్చా రేవంత్ రెడ్డి గారి మీద అది ప్లాన్ జరిగింది అంటే ఇది ప్రభుత్వము ఎర్రవల్లి దయాకర్రావు. ఎర్రవల్లి దయాకర్రావు ముందే మంత్రి మాట్లాడుకోండి, అంతా ఇదంతా ప్యాకేజ్. ఇదంతా కూడా మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేసుకుంటారు. ఆయన నిర్గీయడానికి జరిగినటువంటిది ఇవాళ మనం ఎలక్షన్ల కోసం వస్తుంటే డబ్బులు వస్తుంటే ఎన్ని టీవీలలో చూసి పట్టుకు అన్ని డిస్క్వాలిఫై చేస్తున్నావు, మరి చేస్తలేం కదా. అంటే తప్పులు జరుగుతున్నాయని కరెక్ట్ అన్నాను నేను, అది కరెక్ట్ కాదు. కానీ వ్యవస్థలో అదొక భాగంగా పార్టీలు, రాజకీయ పార్టీలు చేసినాయి. అది ఎవరు చేసినా తప్పే, రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఇంకోరు చేసిన తప్పే. కానీ దీన్ని బలి చేయడం అని రేవంత్ రెడ్డి గారికి వచ్చేదేం లేదు, అది ఆయన సీటు కాదు. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ